అయోధ్యకు తిరుమల లడ్డూల్ని పంపిస్తోంది టీటీడీ. ఇందుకోసం లక్ష లడ్డూల్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తోంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 22న రామాలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ లక్ష లడ్డూల్ని అయోధ్యకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి ఆలయం నుంచి త్రేతాయుగానికి ప్రతీక అయిన రాములవారి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు లడ్డూ ప్రసాదాలను పంపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 500 సంవత్సరాల హిందువుల కళ సాకారమవుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి తమ వంతుగా ప్రసాదాన్ని పంపుతోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో తమ ప్రాంతాలలో ప్రత్యేకమైన వాటిని రాములవారికి పంపుతున్నారు. టీటీడీ అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని గతంలోనే భావించింది. ఆలయ నిర్మాణం కోసం స్థల కేటాయింపు చేయాలని పాలక మండలి తీర్మానం రామమందిర్ ట్రస్ట్ దృష్టికి తీసుకువెళ్లింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల నిర్ణయం అటువైపు నుంచి రాలేదు. మరోవైపు ఇప్పుడు ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను రాములవారి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది పాలక మండలి. లక్ష లడ్డూలను ఆలయ ప్రారంభోత్సవం రోజున అయోధ్యలో భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర్ ట్రస్ట్ నుంచి సానుకూలత వస్తే అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని భావిస్తోంది టీటీడీ. అయోధ్యకు తిరుమల లడ్డూల్ని పంపిస్తోంది టీటీడీ. ఇందుకోసం లక్ష లడ్డూల్ని ప్రత్యేకంగా తయారు చేస్తోంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 22న రామాలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ లక్ష లడ్డూల్ని అయోధ్యకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ ప్రిజర్వేషన్ ధర్మప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు, పీఠాలు, మఠాలు అన్నీ కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాపగేషన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి. అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. అయోధ్య పంపిస్తున్నాం. 22వ తేదీ పెద్ద లడ్డు పంపిస్తే డిస్ట్రిబ్యూషన్ కష్టమవుతుంది కదా, కాబట్టి చిన్న లడ్డు పంపిస్తే ఈజీగా డిస్ట్రిబ్యూషన్. ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, తర్వాత ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు, పీఠాలు, మఠాలు అన్నీ కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాపగేషన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి. అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. అయోధ్య పంపిస్తున్నాం. 22వ తేదీ పెద్ద లడ్డు పంపిస్తే డిస్ట్రిబ్యూషన్ కష్టమవుతుంది కదా, కాబట్టి చిన్న లడ్డు పంపిస్తే ఈజీగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది.